దగ్గర దగ్గర రెండు నెలలు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు టికెట్లు మంచి అప్పటికెళ్ళి హరీష్ రావు సారు కేటీఆర్ సారు చెరో దిక్కు గుర్తబట్టి తెలంగాణ అంతా చెక్కర్లు కొట్టిండ్రు ఇక మొన్నటి సంది కేసీఆర్ సార్ దిగనే దిగే ఇంకో దిక్కు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు తెచ్చి యాభై మందికి టికెట్లు ఇచ్చి రాహుల్ గాంధీ ప్రియాంక మేడాన్ని తీసుకొచ్చి ప్రచారం చేపించవట్టిది మరి డబుల్ ఇంజన్ సర్కార్ చేస్తామంటున్న పార్టీ ఏం చేస్తుందో తెలంగాణ బీజేపీ సీనియర్ అంతా ఢిల్లీకి పోయినరు ఇవాళ రేపు పార్టీ పెద్దలతో ముఖ్యమైన మీటింగ్లు ఉన్నాయి మళ్ళా నూట పంతొమ్మిది టికెట్ల కోసానికి ఆరు వేల దరఖాస్తులు వచ్చినాయి కదా ఇక అవి ఫైనల్ చేసే పని శురువైందన్నట్టు ఆల్రెడీ ఓ మల్క హైదరాబాద్ లో అందరు అప్లికేషన్లు చెకింగ్ చేసి ఇక రిపోర్ట్ ను ఢిల్లీకి పట్టుకపోయింది పోయినరు ఇంకో నాలుగు రాష్ట్రాలలో కూడా ఎలక్షన్లు అవుతున్నాయి కదా మొదలు అక్కడ టికెట్ లోకేసి ఆఖరిలో తెలంగాణ మీద నజరేస్తారట ఎందుకంటే మనకానే ఓట్లు లాస్ట్ ఉన్నాయి మళ్ళీ రేపు ఎల్లుండో అరవై అరవై ఐదు మంది ఫేర్లతో ఫస్ట్ లిస్ట్ వస్తదని బగ్గా ప్రచారం అవుతుంది నాలుగు ఎంపీలు ఇద్దరు ఎమ్మెల్యేలు సీనియర్ల ఫీల్ గ్యారెంటీ ఉంటాయట అయితే రాజాసింగ్ సార్ సంగతి అయితే ఇంకేం తెలియాలి మతాల గురించి తప్పుగా మాట్లాడని నిరుడు సస్పెండ్ చేస్తే అది ఇంకా అట్లానే ఉన్నది మళ్ళీ పార్టీలకు తీసుకోవాలని గట్టిగానే పైరవయ్యేస్తున్నాడు అట గోశమయ్యాల ఎమ్మెల్యే గారు ఇదే ముచ్చట తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సార్ అడిగితే సస్పెన్షన్ మీకు చూడాలా మరి రాజాసింగ్ సార్ విషయంలో పార్టీ పెద్దలు ఏం డిసైడ్ చేస్తారో